శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబలరీత్యా వాస్తుశాస్త్రాన్ని చక్కగా అనుసరించి మన నిత్యం కూడాను ఆ విధి విధానాల్ని కనుక పాటించినట్లయితే అదృష్టకరమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. చిన్ని చిన్ని విషయాలే ఒక్కొక్కసారి మనకు దురదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు గడప దాటి అవతల ఉన్న వ్యక్తికి అందించాలి తప్ప, మీరు గడప యువతల ఉండి ఆ డబ్బులను ఇతరులకు ఇవ్వటం మంచిది కాదు. ఇది లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి నాంది పలుకుతుంది. కారణం ఏంటంటే గడప అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క గొప్ప విశేషకరమైన ప్రభావం. అందుకే మనం పాల ప్యాకెట్లు మొదలైనవి తెచ్చినప్పుడు కూడాను గడప అవతల నుంచి మనం అట్లా తీసుకోకూడదు, లోపలికి వచ్చి ఇవ్వయ్యా అని చెప్పేసి గడప లోపల నుంచి మనం తీసుకుంటాం, లేదా మనం గడప దాటి బయటికి వెళ్ళి తీసుకొని మళ్ళీ లోపలికి వస్తాం. ముఖ్యమైనటువంటి విధి విధానాలు కొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది ప్రతినిత్యం కూడా. అలాగే మన ఇంట్లోకి ఒక విధమైనటువంటి శక్తులు మానసిక అశాంతిని కలిగిస్తున్నాయి. ఈ యొక్క అశాంతికి కారణభూతమైనటువంటి విధి విధానాన్ని తొలగించుకోవటానికి మనం ఏం చేస్తే బాగుంటుంది గృహంలో అని ఆలోచన చేయాలి. అందుకే సముద్రపు ఉప్పును ఒక చిన్న గాజు సీసాలో వేసి గృహంలో నైరుతి దిశలో గనక ఉంచినట్లయితే, అలాగే ప్రతిరోజు కూడాను ఇల్లు తుడవటానికి ఉపయోగించేటువంటి నీటిలో ఒక చెంచాడు సముద్రపు ఉప్పును వేసి అది పూర్తిగా కరిగిన తదుపరి ఆ నీటితో గనక ఇల్లును గనక తుడిచినట్లయితే గృహంలోకి ప్రవేశించేటువంటి దుష్టశక్తులు చేరకుండా మనం నివారించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇది అందరూ కూడాను నిత్యం కూడా ఆచరించవచ్చు. దీనివల్ల చాలా చక్కటి సత్ఫలితాలే మనకు కలుగుతాయి. ప్రతి నెలా కూడాను అమావాస్య అనేది వస్తుంది కదా, ఈ అమావాస్య తేదీనాడు ఉప్పును దక్షిణ తాంబూలాలతో దానం కనుక చేసినట్లయితే గృహంలో కలిగేటువంటి అనేక రకాలైనటువంటి అశాంతులు చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో అశాంతి ఎక్కువగా ఉంది, మానసిక శాంతి లేదు అనుకున్నప్పుడు ఈ విధి విధానాన్ని అమావాస్య నాడు మీరు తప్పనిసరిగా పాటించి చూడండి. ఇంటి వీధి వాకిలి రెండు పక్కల కూడాను ప్రతిరోజు కూడాను కొన్ని ఉప్పు నీటి చుక్కలు చల్లితే చాలా మంచిది. మీ ఇంటి యొక్క వీధి వాకిలి రెండు పక్కల కూడా ఉప్పు నీరు ఇటు అటు తప్పనిసరిగా చల్లండి. అలాగే నడిచేటప్పుడు మీరు హడావిడి పనికిరాదు, శబ్దం అనేటువంటిది చేయకూడదు, నడిచేటప్పుడు శబ్దం రాకూడదు. ఇలా శబ్దం చేస్తూ నడిచినట్లయితే ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది అంటుంది శాస్త్రం. అలాగే సింహద్వారానికి ఎదురుగా కానీ అటు ఇటు పక్క కానీ ఆముదం, పత్తి, బొప్పాయి, అరటి చెట్లు ఇవన్నీ కూడా పెంచకూడదండి. ఇవన్నీ కూడా మనకు కించిత్తు అనారోగ్యాన్ని నష్టాల్ని కలిగిస్తాయి అంటుంది శాస్త్రం. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు పాటించవలసిన నియమాలు చాలా ఉన్నాయి. ప్రతివారు కూడాను సంపాదన చాతుర్యం పెరగాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ సంపాదన బాగా పెరగాలంటే మరి ఏం చేయాలి? వ్యాపారం చాలా మందకుడిగా నడుస్తుందండి, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకున్నటువంటి వాళ్ళు మీ వ్యాపార సంస్థలోని గదుల్లో గులాబీ రంగు అనేటువంటిది ఎక్కువగా వాడండి. మీరు లోపల గదులకి రంగులు వేసినా కూడా గులాబీ రంగు వేయటం సర్వవిధ శ్రేయోదాయకం అన్నమాట. అలాగే సోమ
శనివారాలు. ఈ రెండు రోజులు మాత్రం ఉప్పు మాత్రం కొనవద్దు. ఉప్పు అయిపోయిందండి అనుకుంటే కుదరదు. ఆ ఉప్పు అనేది సోమవారం శనివారం కొనకుండా ఉండండి. ఎవరి దగ్గర కూడాను పుచ్చుకోవద్దు. మీరు భోజనానికి కూర్చునే ముందు తడికాళ్లతో మాత్రం కూర్చోకండి. తడికాళ్లతో భోజనం చేయటం అనేటువంటిది లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నాంది పలుకుతుంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కున్న తర్వాత తుడుచుకొని భోజనానికి రండి. అలాగే దేవతలకు నైవేద్యం సమర్పించేటప్పుడు అడుగు మాడిపోకూడదు. అంటే అన్నం ఉందనుకోండి, అన్నం మాడినట్టుగా ఉంటే అది నైవేద్యానికి పనికిరాదు. దేవతలకు మనం నైవేద్యం పెట్టేటప్పుడు అడుగు మాడనటువంటి పదార్థాలు పరిపూర్ణంగా త్రికరణ శుద్ధితో నైవేద్యం చేయాలి. వాళ్ళు ప్రసాదించిందే కదా, దేవుడు ప్రసాదించిన నైవేద్యమే మనం వాళ్ళకి నైవేద్యంగా పెట్టి మనం తీసుకుంటున్నాం. అంతరార్థం అది. ఇలవేల్పులకు హారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరం ఎక్కువ ఉపయోగించి చూడండి. మీ ఇంటి ఇలవేల్పు ఎవరైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే పచ్చకర్పూర హారతి కనుక ఇచ్చినట్లయితే శతవిధాల అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని ఆ ఇలవేల్పు మీకు ప్రసాదిస్తాడన్నమాట. అలాగే దానాలు చేసేటప్పుడు కూడాను ఏకాదశి, ద్వాదశి ఇటువంటి తిథులు చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఇంటి నుంచి దేవాలయాలకు చెప్పులు లేకుండా ప్రతిరోజు కూడా నడిచి వెళ్తే శని ప్రభావం తగ్గుతుంది. శనిగ్రహ ప్రభావరీత్యా సంభవించేటువంటి రుగ్మతల నుంచి మీరు బయటపడాలంటే చెప్పులు లేకుండా దేవాలయానికి నడిచి వెళ్ళండి. తప్పనిసరిగా శని ప్రభావం తగ్గిపోతుంది. ఇవన్నీ కూడాను జీవనంలో మనకు అదృష్టాన్ని ప్రసాదించే అమృతతుల్యవంతమైనటువంటి విధి విధానాలు. జీవితం, జీవనం సుసంపన్నం కావడానికి మరి వీటన్నిటినీ ఆచరించి చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాధిద్దామా. మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురువలంశంలో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు.